పైన బాబీకి రుచికరం చేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు సో అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఐ అగ్రీ బాబీకి రుచికరం రెడీ చేస్తున్నారు రెడీ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవన్నీ కావాల్సిన రెసిపీ ఉంటుంది కదా రెసిపీ అంతా రెడీ చేసుకుంటున్నారు కొంచెం టైం పట్టలే ఉంది ఈ లోపు మీరు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 710 టెరెస్ పై నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో చూపిస్తాను మీకు చూడండి ఈవినింగ్ వ్యూ ఎంత బాగుంది కదా సో ఫస్ట్ నెల ఒక బౌల్లో చికెన్ని మొత్తం టోటల్గా కలిపెట్టుకోవాలి ఏమిటి అంటే బిర్యానీ మసాలా ఉంటాయి కదా సో ఆ బిర్యానీ మసాలా వేసుకొని అలాగే తగినంత అల్లము ఉప్పు మీరం పొడి వేసుకొని కలిపెట్టుకోవాలి దాదాపు ఇది కలిపిపెట్టి 3 డేస్ అవుతుందట నార్మల్గా 1 ఇయర్ కూడా కలిపెట్టుకుంటే అలా ఇంకా టేస్ట్ ఉంటుందట సో ఈ 3 డేస్ పెట్టారు ఆశ్చర్యపోకండి ఇంత 3 డేస్ పెట్టుకుంటే పాడైపోదంటే సో అన్నీ మనం కలిపి పెట్టుకుంటాం కదా మీరం అల్లం పేస్ట్ అంటే అన్నీ ఒకసారి కలిపి పెట్టుకుంటాం కాబట్టి పాడవడంతో ఏముండదు సో ఇలా ఒక కొన్ని కొన్ని ఏరియాలో అయితే 1 ఇయర్ కూడా కలిపి పెట్టుకునే చేస్తే కూడా ఇంకా బాగా టేస్ట్ ఉంటుందట మన తెలియదు ఇప్పుడే చెప్తున్నారు సో ఇది ఇది కలిపి పెట్టయితే 3 డేస్ అవుతాను సో చూద్దాం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో సో రెడీ చేశారు రెసిపీ అయ్యో నీరవర మళ్ళీ అడ్డన్న ప్రిపేర్ చేస్తాడు దీన్ని మన తెలంగాణలో బొగ్గులో చికెన్ అంటారు బొగ్గుల పైన కలుస్తారు దీన్ని ఇట్లాంటి వీడియో తీస్తారు బార్బిక్యూ ఇది మనం ఒక సీక్ లాంటిది దానికి ఇలా చెక్ చేసుకొని సో ఇలా పెట్టాలి చూస్తున్నారు కదా దీన్ని ఫస్ట్ బొగ్గులు ఇలా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత దీనిపైన దీనిని పెట్టేసి హీట్ చేయడమే మన తెలంగాణలో అయితే బొగ్గులో చికెన్ అన్నాను బొంగులో చికెన్ కాదు బొగ్గులో చికెన్ మీరు కూడా ఇప్పుడు ట్రై చేసే ట్రై చేయొచ్చు మీ ఇంట్లో హోమ్ మేడ్ బార్బిక్యూ చికెన్ ఏం ఫస్ట్ దీన్ని చికెన్ తీసుకొచ్చి మంచి క్లీన్గా కట్టుకేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీనికి కావాల్సిన మీరం అల్లం ఉప్పు అంటే సరిపోయాన్ని తీసుకొని తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఇండివిజువల్ మసాలా అంటే కష్టం కానీ ఒక బిర్యానీ మసాలా అన్ని కామన్గా ఉంటాయి కదా అది వేసుకొని కలిపి పెట్టుకోవాలి నార్మల్గా ఇదైతే ఇప్పుడు 3 డేస్ కలిపి పక్కన పెట్టిరండ కొన్ని కొన్ని ఊర్లలో 1 ఇయర్ వరకు కూడా పక్కన పెట్టిన ఆ చికెన్ కూడా చాలా బాగుంటుంది అంటే 3 డేస్ అవుతుంది పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మీరు పక్కన పెట్టకుండా పాడవకుండా ఉంటుంది సో తర్వాత ఇలా బొగ్గులు ఇలా అండించేసి ఈ సేక్ లాంటివి ఉంటాయి కదా పెట్టుకొని దీనిపైన పెట్టేసి సో సేమ్ ఇలాగే పెట్టేసుకున్నారనుకో హై హీట్కే అది అయిపోతుంది సో చూస్తున్నారు కదా వరకు పెట్టుకొని ఉండాలి కొంచెం ఓపిగా వెయిట్ చేయండి ఎందుకంటే వెంటనే కాదు కదా మామూలుగా మనం నూనెలో అయితే వెంటనే అవుతాయి కానీ నూనెలే కాదు ఓన్లీ హీట్కి ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు కూడా ఎప్పుడైనా పార్టీ చేసుకున్న టైంలో మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అంట నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా సో ఇందులో మళ్ళీ అడ్డా నెక్స్ట్ పార్టీ ఇది చాలా టైం చేశారట సో ఒకసారి నేను కూడా చూస్తా అంటే నా కోసం చేస్తున్నాడు ఈరోజు చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోండి సరిపోతుంది
చూస్తున్నారా ఈ కలర్ వచ్చేంత వరకు సో మనది చివరికి రెడీ అయిపోయింది సో రెడీ అయిపోయిందండి చూడండి అంత అయిపోయిన తర్వాత ఇలా తీసుకొని ప్లేట్లో సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా सो फाइनल टोटल कंप्लीट दीन चिना लाइट मन को स्टाइल डेकोरेट सो अट डेकोरेट इंट्लो ट्राई चेयोचु चेप्पिन कदा सो चूस्तुन्ना टेस्ट एला उंदन्नदि ఓకే చాలా బాగుంది మామూలుగా మనం ఏదో టీవీలో చూసి ఏదో రెసిపీ చూసి ఏదో ఉందని చెప్పి అన్నారు కాదు నిజంగానే చాలా బాగుంది ఇది ఈ జనరల్ మీరు గుర్తుపెట్టుకోండి గ్యాస్ మీద కాదు మామూలుగా కాదు కట్టెల మీద కూడా కాదు ఓన్లీ బొగ్గులనే మాత్రమే కాల్చుకోండి అట్లా కాల్చుకుంటే చాలా సూపర్ ఉంటుంది మీరు చూసారు కదా నేను వీడియోలో చూపెట్టిన అలా మీరు రెడీ చేసుకోండి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కానీ ఆ టైంలో కానీ మీరు చేసుకుంటే పార్టీ టైంలో చాలా చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేసి చూడండి ఏదో మీరు కూడా ట్రై చేసి చూడండి ओके अदी बाबिक्यू चिकन इला तैयार मैं चूसम कदा सो ई वीडियो मैं नचते लाइक चेयरि कामेंट शेयर चेयरि ना चाने फस्ट टाइम चूस क्या सब्सक्रैबी पक्ने कंटेल टी एला वीडियो अपलोड नोटिफिकेशन वे सो थैंक्स फर् वाचिंग।